అభ్యర్థుల ఎంపికపై సీఎం జగన్ తుది కసరత్తు చేస్తున్నారు. ఈ నెల 16న వైసీపీ అభ్యర్థన ప్రకటన ఉంటుంది. దీంతో తుది జాబితా ఫైనల్ చేసే పనిలో సీఎం జగన్ బిజీగా గడుపుతున్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి ఎమ్మెల్యేలు, నేతలు, ఇతర ఆశావహులు క్యూ కట్టారు. ఉదయం నుంచి జగన్తో ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు వరుసగా భేటీ అవుతున్నారు. అభ్యర్థుల ఎంపికపై సీఎం జగన్ తుది కసరత్తు చేస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా, ఈ నెల 16వ తేదీన అభ్యర్థుల ప్రకటించేందుకు అంతా కూడా ఆ కసరత్తు సీఎం జగన్ చేస్తున్నారు. ఇప్పటికే పూర్తి స్థాయిలో కసరత్తు అంతా కూడా పూర్తయింది. కొన్ని చోట్ల చిన్న చిన్న మార్పులు తప్ప మిగిలినటువంటి అభ్యర్థుల లిస్ట్ అంతా కూడా సిద్ధమైంది. కాబట్టి ఇక కొంతమంది ఎక్కడైతే సమస్యాత్మకమైనటువంటి అంశాలు ఉన్నాయో, ముఖ్యంగా విభేదాలు ఉన్నటువంటి నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కొంతమంది నేతలను ఈరోజు తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి సీఎం జగన్ పిలిపించారు. అయితే ఈ ముఖ్యంగా అంటే ఏదైతే ఎక్కడైతే విభేదాలు ఉన్నాయో, ముఖ్యంగా ఎవరైతే సెకండ్ గ్రేడ్ లీడర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొన్ని చోట్ల ఎమ్మెల్యేగా ఈ టికెట్ ఇవ్వద్దంటూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటివరకు చాలా వరకు ఈ నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు మార్పులు చేర్పులు అనేవి సీఎం జగన్ పూర్తి చేశారు. ఇప్పటివరకు దాదాపు 72 స్థానాల్లో ఎమ్మెల్యేలకు సంబంధించి మార్పులు చేర్పులు కూడా పూర్తి చేసినటువంటి సీఎం జగన్, కొన్ని స్థానాల్లో చాలా తక్కువ స్థానాల్లో మాత్రమే ఇంకా మార్పులు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అయితే అక్కడ మార్పులు చేయాలా లేదంటే అసమ్మతి ఎవరైతే నేతలు ఉన్నారో వాళ్ళని బుజ్జగించి దారిలోకి తీసుకురావాలనే దానికి సంబంధించి ప్రస్తుతం అయితే సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు. ఈరోజు ఉదయం నుంచి కూడా ఎక్కడైతే క్యాండిడేట్ని కొనసాగించాలి, అక్కడ ఉన్నటువంటి అసమ్మతి నేతలను సెట్ చేయాలని అనుకుంటున్నారో వాళ్ళని ఈరోజు తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి పిలిపించడం జరిగింది. సత్తెనపల్లికి సంబంధించి, అలాగే నరసరావుపేట, అలాగే నగరి మూడు నియోజకవర్గాలకి సంబంధించినటువంటి అసమ్మతి నేతలను తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి పిలిపించారు. అయితే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఇన్ఛార్జీలుగా ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉంటారో వాళ్ళనే కొనసాగించాలనే ఆలోచనలో సీఎం జగన్ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ప్రస్తుతం మంత్రులుగా ఉన్నటువంటి ఇద్దరు నగరి నియోజకవర్గానికి సంబంధించినటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రోజా ప్రస్తుతం ఆమె మంత్రిగా ఉన్నారు. ఆమె నియోజకవర్గంలో కూడా పూర్తిగా అసమ్మతి నేతలు అనేది ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి. చాలా రోజులుగా నగరిలో రోజాకు వ్యతిరేకంగా వాళ్ళంతా కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అయితే వాళ్ళందరినీ కూడా తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి పిలిపించారు. వాళ్ళందరికీ కూడా నచ్చజెప్పే ప్రయత్నం అయితే సీఎం జగన్ చేస్తున్నారు. కలిసి పనిచేయాలి, విభేదాలు అనేవి పెట్టుకోకూడదు. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా సీటు సాధించే విధంగా పనిచేయాలి, విభేదాలు ఉంటే పక్కన పెట్టండి, తర్వాత చూసుకుందాం అనే ఒక వెర్షన్ సీఎం జగన్ వాళ్ళందరికీ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక సత్తెనపల్లికి సంబంధించి కూడా సత్తెనపల్లి నియోజకవర్గంలో ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా మంత్రి అంబటి రాంబాబు ఉన్నారు. ఆయన కూడా ఆయనకు టికెట్ ఇవ్వద్దంటూ కూడా కొంతమంది వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. అయితే వాళ్ళ అసమ్మతికి సంబంధించినటువంటి నేతలను కూడా తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి పిలిపించారు. వాళ్ళతో కూడా సీఎం జగన్ మాట్లాడి వాళ్ళందరినీ కూడా సెట్ చేసినటువంటి పరిస్థితి. ఇక నర్సరావుపేటకు సంబంధించి ప్రస్తుతం అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా గోబిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఉన్నారు. గోబిరెడ్డి శ్రీనివాసరెడ్డికి టికెట్ అంటూ కూడా సీఎం జగన్ గతంలో కూడా స్పష్టం చేశారు. అసమ్మతి నేతలు బ్రహ్మారెడ్డి వంటి నేతలను ఆల్రెడీ తాడేపల్లికి పిలిపించి గతంలో విజయసాయిరెడ్డి నేతృత్వంలో చర్చలు కూడా జరిపి వాళ్ళందరినీ కూడా సెట్ చేసినటువంటి పరిస్థితి. అయినా కొంతమందిలో తీరు మారకపోతే వాళ్ళందరినీ కూడా తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి ఈరోజు పిలిపించారు. సీఎం జగన్ నేరుగా మాట్లాడినటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల ఇలా రీజనల్ కోఆర్డినేటర్లు అలాగే పార్టీ కీలక నేతలంతా కూడా మాట్లాడి విభేదాలు అనేవి ఆల్మోస్ట్ సెట్ చేశారు. కానీ కొన్ని చోట్ల ఎక్కడైతే కీలకమైనటువంటి నియోజకవర్గాల అసమ్మతి నేతలు ఉంటారో వాళ్ళందరినీ కూడా తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి పిలిపించారు. వాళ్ళందరితో కూడా సీఎం జగన్ మాట్లాడినటువంటి పరిస్థితి. ఈ రోజు అయితే మూడు నియోజకవర్గాలకు సంబంధించి ప్రధానంగా సత్తెనపల్లి, నరసరావుపేట, అలాగే నగరి ఈ మూడు నియోజకవర్గాలకు సంబంధించి అయితే ప్రధానంగా అసమ్మతి నేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా తాడేపల్లికి పిలిపించి సీఎం జగన్ నేరుగా వాళ్ళతో మాట్లాడడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి సిట్టింగ్లే కొనసాగుతారు, మీరంతా కూడా సహకరించాలని సీఎం జగన్ వాళ్ళందరికీ కూడా చెప్పినట్టుగా మనకి సమాచారం అందుతుంది. ఇక అభ్యర్థుల కసరత్తుకు సంబంధించి దాదాపు పూర్తయిపోయింది. కాబట్టి ఇక 1-2 చిన్న చిన్న మార్పులు తప్ప మిగిలినటువంటి అన్నీ కూడా పూర్తయింది. అభ్యర్థుల ప్రకటన నాటికి ఎక్కడ కూడా అసంతృప్తి అనేది రాకుండా ముందు నుంచి కూడా సీఎం జగన్ వాళ్ళందరినీ కూడా సెటరేట్ చేసే పనిలో అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనిలో భాగంగానే ఈరోజు తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి కొంతమంది నేతలని వాళ్ళందరినీ కూడా పిలిపించినటువంటి పరిస్థితి. అయితే అసమ్మతి నేతలతో పాటు సిట్టింగ్ ఎమ్మెల్యేలను కూడా పిలిపించారు. ఇద్దరిని కూడా కూర్చోబెట్టి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అయితే 16వ తేదీన పూర్తిగా అభ్యర్థుల లిస్టు ప్రకటించేందుకు వైఎస్ఆర్సీపీ సిద్ధమైంది. 175 స్థానాలకు సంబంధించి అసెంబ్లీ అభ్యర్థులను, అలాగే 25 స్థానాలకు సంబంధించినటువంటి పార్లమెంట్ ఒకేసారి విడుదల చేసేందుకు సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఇక తుది దశ కసరత్తు అనేది జరుగుతుంది. ఇక ఫైనల్ లిస్ట్ కూడా సిద్ధం కాబోతుందని చెప్పచ్చు. రైట్, థ్యాంక్ యూ దుర్గా.